సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఈరోజు అవనగడ్లో మరి శివాద్రి రమేష్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏదైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమైతే చెప్పారో చెప్పని కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురొచ్చి రావాలి జగన్, కావాలి జగన్, మాకు జగనే మాకు కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఏలూరు బీసీ గర్జన్లో బీసీ డిక్లరేషన్ చేసి మరి 136 కులాలను వెలికి తీసి మరి 56 కార్పొరేషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక భరోసాను కల్పించి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేటట్టు ఏర్పాటు చేస్తే తెలుగుదేశం వాళ్ళు అంటారు వాళ్ళ కుర్చీ లేదు ఫ్యాన్ లేదని. వాళ్ళకి పదవి ఇచ్చింది కుర్చీ ఫ్యాన్ వేసుకుని పడుకుంటారు కాదు. ఇవాళ మా దగ్గర పెండ్ర వేరన్నని సంచార జీవితం చైర్మన్ ఇచ్చాం. మొన్న నెల్లూరు జిల్లాలో బై ఎలక్షన్కి వచ్చినప్పుడు యానాదుల ఏరియాకి వెళ్ళాడు. కానించి వాళ్ళకి రోడ్డు లేదు, డ్రైన్ లేదు, లైట్ లేదు, వాటర్ లేదు. ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బల్ల కొద్ది మా వాళ్ళకి ఇది కావాలి ఇది కావాలని వారం రోజుల్లో చేయించుకున్నారు. ఇవాళ ఆ పదవులు ఇవ్వటం వల్ల ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ బీసీలకి పెద్ద పేటేశారంటానికి ఈ బస్సు యాత్రలో ప్రతి ఒక్కళ్ళకి కూడా వివరిస్తూ చెప్పిని చేసి కూడా చూపిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి టైంలో 36,000 కోట్ల రూపాయలతో కత్తిరి ఇస్త్రీ పెట్లు తిరిగి కట్టే లోన్లతో ఇచ్చి మేమేదో చూసేస్తామంటారు. ఇవాళ 146,000 కోట్ల రూపాయలతోటి డీబీటీ ద్వారా తిరిగి కట్టకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ పిల్లలకి బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం వద్దన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఇవాళ అంతర్జాతీయంగా అమెరికాలో అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన ప్రతినిధులతో మన వాళ్ళు మన పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడి ఆటో తోలుకునే వాళ్ళ పిల్లలు, కూలి పనికి వెళ్ళే పిల్లలు, ఏదైతే వడ్రింగ్ పని చేసుకునే పిల్లలు పెద్ద ఎత్తున అనర్గళంగా మాట్లాడితే ఆశ్చర్యపోయారు ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఇది అని చెప్పి. ఇవాళ 65,000 కోట్ల రూపాయలతోటి మరి నాడు నేడు స్కూల్స్ని మార్చి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం డ్రెస్ బ్యాగ్ మన ఐప్యాడ్ వచ్చి బైజూస్ యాప్ ఇచ్చి గోరుముద్ద ద్వారా పెద్ద ఎత్తున పిల్లలకి మరి ఇవన్నీ చెప్పిస్తున్నారు. ఒక ఆయన అడిగాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 65,000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు 70,000 కోట్లు అవుతుంది, ఈ పిల్లలకు ఖర్చు పెడతారు, ఓట్లు వేసేవాళ్ళు ఖర్చు పెడితే బాగుంటుంది కదా అంటే నాకు ఓట్లు కాదు ముఖ్యం, ఈ పేదరిక పిల్లల నుంచి ఒక డాక్టర్, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు పోలీస్ ఆఫీసర్ అందరూ రావాలి, అప్పుడే ఆడ స్థితిగతులు మారుతాయని. ఇవాళ భారతదేశంలో 15వ స్థానంలో ఉన్న ఎడ్యుకేషన్ని 3వ స్థానంలో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పేదరికం దగ్గర 12% ఉండే పేదరికాన్ని ఇవాళ 6%కి తీసుకొచ్చిన మహాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్న లెక్కలు, కేంద్రం నుంచి వచ్చిన లెక్కలు. అలాగే పౌష్టికాహార లోపంతో 24% ఉన్న వాళ్ళు 8%కి తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కావాలి ఇంకా? పేదలకి విద్యను అందిస్తూ వాటి కుటుంబాలని స్థితిగతులను మారుస్తూ వాళ్ళకి ఏ రకంగా కూడా లోటు లేకుండా అన్ని చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి రావాలని చెప్పి బస్సు యాత్రలో ఎదురొచ్చి మాకు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దాచుకో, దోచుకో, పంచుకో, ఆయన జీవితం అంతా స్కాములు. ఈయనంతా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మరి అన్ని కూడా స్కీములే. ఈ స్కీముల ద్వారా ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కలెక్టర్లో ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు, తెలుగుదేశం జనసేన అయినా నాకు ఓటేసిన వాళ్ళకి ఏని వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయండి అన్నారు. అదే ఆయన లక్ష్యం, అదే ఆయన కావాలంటాం, ఆయన రావాలంటాం. అంచేత ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో, వ్యతిరేక ఓటుని చేయాలనివ్వంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటే లేదు, అంతా కూడా కలిసి వచ్చే ఓటే. ఇచ్చేదంటే ఓటు వేసిన వాళ్ళు వేస్తామంటున్నారు, ఓటు వేయని వాళ్ళు వేస్తానంటున్నారు,
తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా ఓటేస్తామన్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది ఇదే అని చెప్పి ఆ యాలో ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇది చరమగీతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.